నేను డాక్టర్ లావణ్య. సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి ఈ వీడియోలో చూద్దాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా న్యాచురల్గా కానీ ట్రీట్మెంట్ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ అనేది నిలబడలేదు అంటే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇంతకుముందు ఒకసారి న్యాచురల్గా కానీ ట్రీట్మెంట్ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది, దాని ద్వారా హెల్దీ బేబీ పుట్టింది లేదా ప్రెగ్నెన్సీ మిస్కారేజ్ అయింది కానీ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ఇలా జరగడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. చాలా కామన్గా మనం చూసేది ఏజ్ ఎఫెక్ట్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ రిజర్వ్, ఎగ్ క్వాలిటీ తగ్గి ఫర్టిలిటీ అవకాశాలు తగ్గిపోతాయి. తర్వాత కామన్గా చూసేది పాలిసిస్టిక్ ఓవరీ. ఈ ప్రాబ్లం ఉన్నవారికి ఓవులేషన్ ఇర్రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి బై ఛాన్స్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా తర్వాత ఇన్ఫర్టిలిటీ సమస్య రావచ్చు. తర్వాత ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రియల్ పాలిప్స్, ఎండోమెట్రియల్ లైనింగ్లో పొరలు అంటే అడెషన్స్ ఫామ్ అవ్వడం, వీటన్నిటి వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ వస్తుంది. తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, ప్రోలాక్టిన్ ఇటువంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఓవులేషన్ జరగదు. పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు. తర్వాత ఒబేసిటీ సమస్య, కొన్ని రకాల మెడిసిన్స్ ప్రభావం, వీటన్నిటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య రావచ్చు. మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, వీటి ఎఫెక్ట్తో కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఇన్ని రీజన్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక ఆర్డర్లో ఒక పద్ధతి ప్రకారం అవసరమైన టెస్ట్లు అన్నీ చేస్తే మనకు కారణం తెలుస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చూసుకోవచ్చు. టెస్టింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.